हाय नमस्ते अंडी शंकरी किचन को स्वागत मन मन किचन अद्भुत मैं सूपर रेसीपी चूंकि इध पिल की पेदल की अंदर की इष्ट सूपर रेसीपी अदेटे दाल स्पाइसी कट्टा मीठा पास्ता अंटे पास्ता अंत अरे अंदर पिल के पिल की पेदल की अंत नचुतुंदी నేను ఈ పాస్తా దాల్ పాస్తాకి కావాల్సిన సామాగ్రి ఏంటో చూపిస్తాండి. ఓకేనా? క్యారెట్ అండి, ఆనియన్స్, టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర, చింతపులుసు, కొద్ది పోపు గింజలు, రెండు ముళ్ళ లవంగాలు, ఇలాచీలు, ఎండుమిర్చి కారపొడి, పసుపు, గరం మసాలా, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, ధనియాల పొడి, ఉప్పు, షుగర్, ఉడికించి పెట్టుకున్న పాస్తా అండి. ముందుగానే మనం ఉడికించి పెట్టుకోవాలి, పప్పు కూడా ఉడికించి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మనం ఏం చేసుకోవాలంటే స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ పాస్తాకి మనం ముందే పాస్తా కందిపప్పు ఉడికించి చింత రసం అన్ని తీసి పెట్టుకుంటే మనకు తొందరగా అయిపోతుందండి. ఇది బాగుంటుంది. మామూలుగా పాస్తా అంటే ఏంటి అందరు కొద్దిగా దాంట్లో మాయనేస్, చీజ్ రకరకాలు ఉంటాయి అనుకోండి, చైనీస్ రకాలు. ఇప్పుడు ఒకటే రకంగా అంటే బోర్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ పాస్తా చేస్తే ఏంటంటే పిల్లలకి పెద్దలకి ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు ఉంటే కూడా అందరికీ నచ్చుతుంది. మీరు ఒకసారి దాన్ని చేసిన తర్వాత నచ్చుతుంది, చేసి చూడండి. ఓకే, చేద్దాం. దీనికి మనం ఏం చేయాలంటే ఆయిల్ వేడెక్కిన తర్వాత చూడండి, ఇదిగో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, రెండు లవంగాలు, ఇలాచీలు, ఒక పట్ట అనమాట. అంతే, ఏంటంటే ఇది స్పైసీ కట్టమీట కదా, అందుకే కొంచెం స్పైసీ వేయాలండి. కొంచెం పోటీలాడిన తర్వాత మనము ఎప్పుడే కానీ పోపులో కరివేపాకు డైరెక్ట్ వేయకుండా ఏం చేయాలంటే ఈ ఉల్లిపాయలలో కలిపి వేస్తే చిట్టపట్టాలి మనకు ఎగరదు. చాలామంది కరివేపాకు భయపడుతుంటారు, ఇట్లా వేసుకోవాలి. నేను చూపిస్తాను ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి వేయిన తర్వాత మనము ఈ వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి, బాగుంటాయండి. ఆవాలు కొద్దిగా చిట్టపట్లు ఆగిన తర్వాత వెల్లుల్లి వేయాలండి. వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత కొంచెం కలర్ రావాలండి వెల్లుల్లి. కొద్దిగా ఎక్కువ మాడొద్దు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆనియన్ పాస్తాకి మరీ ఎక్కువ పట్టదండి. కొంచెం ఒక రెండు చిన్న క్యారెట్లు అయితే రెండు చాలండి. ఇది ముక్క కొద్దిగా సన్నగానే ఇలాగే తరుక్కోవాలి, మరీ పెద్దగా తరుక్కోవద్దు. ఈ ముక్కలు ఉంచడానికి మనం కొంచెం ఉప్పు వేయాలండి. ముందుగా కొంచెం ఉప్పు వేస్తున్నాము. కొద్దిగా పసుపు అండి, పసుపు వేసి ఏం చేయాలంటే మనము
దీనికి వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు ఇన్ని వాటర్ ఎందుకు పోసానంటే చింతపులుసు నేను చిక్కగా తీసుకున్నా చిక్కగా తీసుకున్నానమాట కావాలి మరి మన కందిపప్పు అవి నేగరుని స్పర్తాయి కాబట్టి ఇప్పుడు మనం ఒకటొక్కటి యాడ్ చేద్దామండి దీంట్లోపలికి ఉప్పు అండి ఇది చిన్న స్పూను మళ్ళీ చూసి వేసుకోవచ్చు ఇది కట్టమీట కాబట్టి షుగర్ పడుతుందండి ఎవరి ఇష్టం కానీ షుగర్ వేస్తేనే దీనికి బాగుంటుంది కాబట్టి నేను షుగర్ వేస్తున్నా ఇది ధనియా పౌడర్ అండి ఇది స్పైసీ కాబట్టి గరం మసాలా వేస్తున్నా చూడండి గరం మసాలా 2 స్పూన్లు అయితే సరిపోతుందండి గరం మసాలా ఇంకా కొద్దిగా ఎండుమిర్చి పౌడర్ అండి ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఒక కొద్దిగా మరిగిన తర్వాత మరిగిపోతుందండి 2 మినిట్స్ లో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనము ఈ చింతరసం తీసి పెట్టుకున్నాం కదా ఇది వేసుకోవాలండి ఇది కూడా దీంతో పాటే మసిలిపోవాలి మరిగిపోవాలి ఇప్పుడు టోటల్ గా ఇవన్నీ ఒక 2 పొంగులు వచ్చేంత వరకు బాగా మరగాలండి తునే కదా రండి ఇప్పుడు ఈ వాటర్ అంతా మరగాలంటే మనం మీరు వేసుకోవాలండి దీంట్లో కొద్ది కొద్ది మీరు వేసేసుకొని ఇది తర్వాత కావాలి ఫస్ట్ మనం కొద్దిగా ఉడికించి పెట్టుకున్న పప్పు వేసుకోవాలండి ఇది బాగా మెత్తగా మ్యాష్ చేసి ఉడికించిన కందిపప్పు వేసుకోవాలి కొద్దిగా మనం అట్టె పెట్టుకోవాలండి తక్కువ పడితే చూసి వేసుకోవచ్చు మరీ చిక్క కావద్దు మరీ పల్చక కావద్దు బాగుంటుంది ఎందుకంటే పాస్తా పడితే మళ్ళీ చిక్క పడుతుంది కాబట్టి కొద్దిగా మనం అట్టె పెడదామండి ఇది ఓకేనా ఇప్పుడు ఇది సాంబార్ లాగా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం పాస్తా యాడ్ చేసుకోవాలండి నేను ముందుగానే ఉడికించి రెడీ చేసి పెట్టుకున్నా ఈ పాస్తాను చూడండి చక్కగా ఇట్లా పొడి పొడిలాడిపోతున్నాయి ఎప్పుడు ఒకే రకంగా అంటే బోర్ ఉంటుంది కదండి చూడండి బాగుంటుందండి ఈ పాస్తా ఒకసారి వేడెక్కుతుంది మరుగొచ్చేసింది కదా మనం మెల్లి కొద్ది కొద్దిగా పాస్తా వేసుకుంటూ వెళ్ళాలండి చూసి వేసుకోవాలండి ఎందుకంటే ఇది ఉడికిన తర్వాత కొంచెం అబ్జామ్ అవుతుందండి పులుసు ఎక్కువ చిక్కబడుతుంది అన్నమాట దీంట్లో స్టార్చ్ ఉంటుంది కదా అది ఉడికి ఎందుకంటే మరీ ఇట్లా ఇది ఎప్పుడంటే లూజ్గానే ఉండాలి తింటుంటే సూప్ టైప్ కొద్ది సాంబార్ టైప్ లాగా ఉంటే అప్పుడు టేస్ట్ వస్తుంది ఓకే అండి ఈ మాదిరిగా ఉండాలి లేకపోతే ముద్దలాగా అయిపోతుంది కొద్ది ఉడుకు రావాలండి ఇది ఉడుకు అయితే ఇది నేను ఈ పాస్తా చేయడానికి కారణం ఏంటంటే మేము దీన్ని సాంబార్లో సాంబార్ కుడుములను చేసేవాళ్ళము గోధుమ పిండి ఇలా చపాతీలా చేసి సన్నగా కట్ చేసి సాంబార్ చేసి వేసుకునేవాళ్ళము అయితే నేను అదే ఐడియాగా ఇప్పుడు ఇది సేమ్ పిండి ఇది మైదా అది గోధుమ పిండి కదా ఈ పాస్తాతో ఇట్లా చేస్తే బాగుంటుంది మంచిగా ఒకవేళ చపాతి చేసుకుని ఓకే లేకపోతే కూడా ఇది రెడీగా ఉంటాయి కదా ఊరికే ఒకటే టైప్ ఎందుకు పాస్తా అని నేను ఈ విధంగా ట్రై చేశాను అందరికి కూడా నచ్చింది ఒక్కోసారి మన ఇంట్లో అనుకోకుండా సాంబార్ మిగిలితే కూడా చేసుకోవచ్చు తప్పేం లేదు అయితే స్పెషల్గా మనకు సాంబార్ ఎక్కువ ఉందనుకోండి అలా కొంచెం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి
एंटी गरम मसाला अवी याडे पास्ता उड़की वेसकटे ओके इंका इंका ईजी अन्ट सांबार वेस्ट का क्रोत ईटम रेडी अंदे टीपन चूँ इपड़ पास्ता रेडी इंकोक निम्स उड़की ఎందుకంటే ఉడుకుతనే ఇది సాంబార్ దీనికి పట్టుకుంటుందండి చక్కగా అయిపోతుంది చూడండి ఈ విధంగా ఉడకాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫైనల్ గా కొద్ది ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేయాలండి మళ్ళీ పై నుంచి వేసుకోవచ్చు ఇది నెయ్యి వేస్తేనే దీని స్పెషల్ అండి చూడండి ఇప్పుడు మన పాస్తా రెడీ అయిందండి ఈ విధంగా ఉడకాలి ఉడికితేనే ఆ చిక్కదనం వచ్చేసి అదంతా కలిసినట్టు ఉంటుందండి ఓకే అండి ఇప్పుడు మన పాస్తా రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేయాలండి చేసేసి నేను డిష్ అవుట్ చేస్తా చూడండి ఇప్పుడు చూడండి దీంట్లో నేను డిష్ అవుట్ చేస్తా చల్లారిన తర్వాత కొంచెం అండి గుమగుమలాడే స్పైసీ కట్టా మీటా పాస్తా రెడీ అండి ఫైనల్ గా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేద్దామండి ఓకే అండి దాల్ పాస్తా రెడీ అండి ఇది చాలా బాగుంటుంది తీయ తీయగా పుల్లగా అందరికీ నచ్చుతుంది మీరు చేసుకొని చూడండి నచ్చుతుంది అనుకుంటా చాలా ఈజీ ముందే మనం అన్ని ఉడికించి పెట్టుకుంటే చాలా ఈజీ అందరికీ నచ్చుతుంది మీకు గనక నా ఈ దాల్ పాస్తా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ బటన్ నొక్కండి ఈ డిష్ తప్పకుండా అందరూ చేసుకోండి నచ్చుతుంది అనుకుంటా మీ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకేనా బై ఉంటానండి